విజయవాడలో ఆలయాల కూల్చివేతపై మంత్రుల కమిటీ చర్చించింది. మంత్రులు దేవినేని, కామినేని, మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు దీనికి హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై ఆలయాల కూల్చివేతపై వివరాలు తెలిపారు. ఎంపీ కేసినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరైనా మధ్యలోనే వెళ్లిపోయారు. విజయవాడలో ఇకపై ఆలయాల కూల్చివేత ఉండబోదన్నారు మంత్రులు పత్తిపాటి. తర్వాత మంత్రుల బృందం కూల్చేసిన ఆలయాలను పరిశీలించేందుకు వెళ్లింది. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై మంత్రుల కమిటీ చర్చించింది. మంత్రులు దేవినేని, కామినేని, మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు దీనికి హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై ఆలయాల కూల్చివేతపై వివరాలు తెలిపారు. ఎంపీ కేసినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరైనా మధ్యలోనే వెళ్లిపోయారు. విజయవాడలో ఇకపై ఆలయాల కూల్చివేత ఉండదన్నారు మంత్రులు పత్తిపాటి. తర్వాత మంత్రుల బృందం కూల్చేసిన ఆలయాలను పరిశీలించేందుకు వెళ్లింది. విజయవాడలో ఆలయాల కూల్చివేత వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ నడుదాం. వరప్రసాద్, మంత్రుల కమిటీలో ఏ అంశాలు చర్చించారు? దేవాలయ తొలగింపు వివాదం రాజుకునేసరికి మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, అదేవిధంగా దేవినేని ఉమ్మ, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ స్టేట్ గెస్ట్ హౌస్ లో సమావేశమైంది. ఈ సమావేశానికి అంటే కేసీఆర్ నానిని కూడా పిలవడం జరిగింది. నాని వచ్చినప్పటికి కూడా తర్వాత మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ దేవాలయాల తొలగింపు విషయంపై ప్రభుత్వం అంత వెనక్కి తగ్గినట్టే చెప్పాలి. పంచపతి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఇంతకు ముందే ఒక ప్రకటన కూడా చేశారు. ఫర్దర్ గా విజయవాడలో దేవాలయాల తొలగింపు అనేది ఉన్నదని చెప్పి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం కాస్త వెనక తగ్గినట్టే చెప్పారు. అయితే దేవాలయాల వివాదం శాస్త్రవ్యాప్తంగా జరగట్లేదని చెప్పి బీసీసీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ధర్మ పరిరక్షించడానికి ఎస్ఐఎండి పరిస్థితి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా కమిటీ మంత్రుల సమావేశం అవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ తొలగింపు అనేది సక్రమమైన పద్ధతిలో లేదు. తొలగించవచ్చు కానీ తొలగించే పద్ధతి అయితే సక్రమంగా లేదని చెప్పి కమిటీ సభ్యుల అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తుంది ఈరోజు. రైట్ ప్రొఫెసర్. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై మంత్రుల కమిటీ చర్చించింది. మంత్రులు దేవినేని, కామినేని, మాణిక్యాలరావు,
పత్తిపాటి పుల్లారావు కొల్లు రవీంద్రలు దీనికి హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై ఆలయాల కూల్చివేతపై వివరాలు తెలిపారు. ఎంపీ కేశినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరైనా మధ్యలోనే వెళ్లిపోయారు. విజయవాడలో ఇకపై ఆలయాల కూల్చివేత ఉండదన్నారు మంత్రులు పత్తిపాటి. తర్వాత మంత్రుల బృందం కూల్చేసిన ఆలయాలను పరిశీలించేందుకు వెళ్లింది. విజయవాడలో దేవాలయాల కూల్చివేత ఘటనపై టీడీపీ బీజేపీ మధ్య వివాదం రాజుకుంటోంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకరు ఆరోపిస్తుంటే, బెజవాడను ఎలా అభివృద్ది చేసుకోవాలో మాకు తెలుసని మరొకరు అంటున్నారు. ఇంద్రకీలాద్రి సమీపంలోని గోశాల కూల్చివేసిన ప్రాంతంలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు పర్యటించారు. వీరు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు వచ్చి బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. విజయవాడలో బీజేపీ నేతల నిరసనలపై ఘాటుగా స్పందించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. రెండు పార్టీల మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఇచ్చేయాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ వదంతులను ప్రజలు నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది స్వార్థం కోసం గుళ్ళు గోపురాలు గోవులను అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన గోల్డ్ అంత అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ 4,000 కోట్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఫ్లైఓవర్లు కానీ, రోడ్లు కానీ, పుష్టాల పనులు కానీ, రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ గోల్డ్ అని చేస్తున్నారు. ప్రతి గుడి వాళ్ళతో కూడా మేము మాడుతున్నాం. వీళ్ళు కావాలని వెనక నుంచి వెళ్ళి హిందూ పరిరక్షణ తింటే ఎవరు హిందూ అందరం హిందువులమే, అందరూ హిందూదేవుని పూజ ప్రార్థించడమే. ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మతాల ధర్మాలని కూడా రక్షించేటువంటి వ్యక్తి ఆయన. దాన్ని తీసుకెళ్లి హిందూ మత పరిరక్షణ సమితి అని ఒకడు, దొంగ స్వామిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఒకళ్ళు, విజయవాడలో అప్పులు పాలైపోయి అందరికీ ఎగ్గొట్టి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం పెట్టుకుని ఆ స్వామిని తీసుకొచ్చి వీళ్ళ పెద్ద పీఠాధిపతుల్లాగా ఇక్కడ చిత్రీకరించడం, ఎక్కడో నరసాపురంలో ఉండాల్సినటువంటి ఎంపీ ఇక్కడికి వచ్చి విజయవాడ డెవలప్మెంట్కు జాయిన్ మాడేదేంటి, మా తెలియదు విజయవాడ డెవలప్ చేసుకోవడం. ఒక 20 ఏళ్ళు కుగ్రామంగా మిగిలిపోయింది విజయవాడ, దాన్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. 4,000 కోట్లు వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చాడు. ఆయన రుణం మేము తీర్చుకోలేము. విజయవాడ ప్రజలుగా నిజంగా ఒక ఎంపీ కంటే కూడా విజయవాడ ప్రజలుగా ఆయన రుణం మేము తీర్చుకోలేము, ముఖ్యమంత్రి గారి రుణం. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రాజకీయాలు చేస్తే చెప్తున్నా నేను, అది బీజేపీ అని ప్రతిపక్షాలు అని ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ ప్రజలు తిరగబడుతున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, విజయవాడకి ఇంత మంచి రోజులు వస్తే ఆనందపడుతున్నారు. దానికి అడ్డం వస్తే ఏ పార్టీ అయినా ప్రజలు ఆల్రెడీ బీజేపీ నాయకుల మీద స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వలేదని చెప్పి పీకల్లో ఇది కోపం ఉంది ప్రజలకి. ఇంకా అగ్రిగేట్ చేయొద్దు దాన్ని. దయచేసి బీజేపీ ఇక్కడ లోకల్ నేతల్ని నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎవరో కూడా విజయవాడ డెవలప్మెంట్లో ఎవరో మాట్లాడాల్సిన పని లేదు. మేము విజయవాడ డెవలప్ చేసుకోగలం, అన్ని మతాల దీన్ని కూడా మేము ధర్మాలను కూడా మేము పరిరక్షించుకోగలం. ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి వచ్చి వినాయకుడు గుడి దగ్గర ప్రెస్ పెట్టాలి. ఫర్దర్ ఇంకేమి రిమూవల్స్ ఉండవు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై మంత్రుల కమిటీ చర్చించింది. మంత్రులు దేవినేని, కామినేని, మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు దీనికి హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై ఆలయాల కూల్చివేతపై వివరాలు తెలిపారు. ఎంపీ కేశినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరైనప్పటికీ మధ్యలోనే వెళ్లిపోయారు. విజయవాడలో ఇకపై ఆలయాల కూల్చివేత ఉండదన్నారు మంత్రి పత్తిపాటి. తర్వాత మంత్రుల బృందం కూల్చేసిన ఆలయాలను పరిశీలించేందుకు వెళ్లింది. వచ్చి వినాయకుడు గుడి దగ్గర ప్రెస్ పెట్టాలి. ఫర్దర్ ఇంకేమి రిమూవల్స్ ఉండవు. మాట్లాడు
నగరాన్ని ఏదో రకంగా బస్టు పట్టడానికి కొంతమంది పూనుకున్నారు. వాళ్ళు బీజేపీ పార్టీని వాడుకుంటున్నారు. మేము బీజేపీ నాయకుల్ని బీజేపీ పార్టీని ఏమంటలా, బీజేపీ పార్టీని బీజేపీ జెండాని వాడుకుంటున్నారే. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఏ రోజు ప్రశ్నించరే, మన ఈడీ కేసులో ఆస్తులు చెప్తేనే దాని మీద ఒక ప్రకటన చేయరే, మిత్రపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. మీరు ఇప్పటికైనా సరే మీ వరవడి మార్చుకొని ఏదైతే గుళ్ళు తొలగించారో ఆ గుళ్ళు గురించి అన్నింటి గురించి ఎంపీ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. దానికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు స్థలం కేటాయించి ఈ తీసిన గుళ్ళన్నీ కూడా ఒక చోట చేర్చి ఒక భక్తుడు ఒక చోటకి వెళ్తే అన్ని గుళ్ళు కూడా ఒకే చోట ఉండే విధంగా స్కూటర్ వేసుకెళ్ళినా కారు వేసుకెళ్ళినా ఆ 5 ఎకరాలు 10 ఎకరాల్లో పార్కింగ్ చేసుకొని అన్ని గుళ్ళు కూడా దర్శించుకునే విధంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మేము దాన్ని సహకరిస్తున్నాము. మీరు కూడా సహకరించండి. కానీ ఇలాంటి ఆటల గురించి రాజకీయం చేయద్దు. ఆపోహలు కూడా భక్తులు కానీ ప్రజలు కానీ చెందని తెలియజేస్తున్నాం. ఇవాళ విజయవాడలో నిర్మాణం జరిగే పుష్కర్ ఘాట్లు కాదు, కృష్ణా రివర్ వాటర్ ఫ్రంట్ మేనేజ్మెంట్ కింద, ఫ్రంట్ డెవలప్మెంట్ కింద, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద ఇవాళ చాలా పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు విజయవాడ నగరానికి వస్తున్నారు. విజయవాడ మొత్తం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోశాల కమిటీ కానివ్వండి, గోశాల కమిటీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. డెఫినెట్గా గోశాల అభివృద్ధి కానీ చక్కగా అక్కడ ఉన్న దేవాలయాలు అభివృద్ధి చేయడంలో కానీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అందరి మనోభావాలను గౌరవిస్తాం. అటు చర్చిల విషయంలో కానీ, అది మసీదుల విషయంలో కానీ, దేవాలయాల విషయంలో కానీ పెద్దలందరూ కూడా అన్ని మతాల పెద్దలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ నగరాభివృద్ధికి, ఇవాళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అధికారులు చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనోభావాలు ఎవరో బాధపడకుండా ఈ నగరాభివృద్ధిలో పుష్కరాల సందర్భంగా జరగబోయే ఈ అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలని కోరుతున్నాం. వచ్చే నెల జరగబోయే పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడలో ఘాట్ల నిర్మాణం కానీ, రేపు వచ్చే భక్తులకి అమ్మవారి దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో మరి కొన్ని అపోహలు గత 4 రోజులుగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతినే విధంగా వాళ్ళు చూపించడం అనేది కొంత బాధాకరమైన విషయం. దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి 5 మంత్రులతో కంపెనీ వేయటం, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దగ్గరుండి మొత్తం పరిశీలించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గోశాలకి, అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళడానికి జరిగినటువంటి ఎంట్రన్స్ మార్పులో భాగంగా అక్కడ వైడనింగ్ చేసే దాంట్లో గోశాలని కొంత తగ్గించి దాన్ని పొడుగు పెంచడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి వేరే చోటకు మార్చడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి, విజయేశ్వర స్వామి దేవాలయాన్ని
వాటిని కూడా తీసేస్తారని చెప్పి ఒక అపోహ సృష్టిస్తడం జరుగుతూ ఉంది. దాని మీద అధికారులందరితో కూడా సంప్రదించిన మీదట ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు దేవాలయాన్ని కానీ విద్యాసుర స్వామి దేవాలయాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి కదిపే సమస్య లేదని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఉన్నటువంటి శనేశ్వరాలయం కూడా సీతమ్మ పాదాలను కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చుట్టూ బాగు చేసి దానికి ఒక పవిత్రమైనటువంటి స్థానం కల్పించే విధంగా అక్కడ అధికారులు కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల దాన్ని వేరే రకంగా వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడాలి, దేవాలయాల్లో ఉన్నటువంటి పవిత్రతను కాపాడాలి, వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇది మనకున్నటువంటి అరుదైనటువంటి అవకాశం. 12 సంవత్సరాల తర్వాత వచ్చే పుష్కరాల్ని మనం దేశంలోనే అత్యుత్తమైనటువంటి కార్యక్రమంగా చేసుకోవాలి. గోదావరి పుష్కరాలు చేసుకున్నాం, ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి దాదాపు 5 కోట్ల మంది స్నానాలు ఆచరించి మరి పుణ్యస్నానాలు పొందినటువంటి విషయాన్ని రేపు రాబోయే కృష్ణ పుష్కరాలను కూడా మనం పెద్ద ఎత్తున చేసుకుని ప్రపంచంలోనే మరి అత్యుత్తమైనటువంటి చక్కటి పుష్కరాలు చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంది. ఘాట్ల నిర్మాణం అద్భుతమైనటువంటి వచ్చేటటువంటి భక్తులకి సౌకర్యంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ భక్తుల మనోభావాలకు ఎటువంటి విధంగా ఆటంకం కలిగించకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మత విశ్వాసాలను కాపాడుతూ ఈ ప్రాంత పవిత్రత కాపాడుతున్న ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారమే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అందరూ మంత్రులందరూ విషయం కూలంకషంగా ఏమి చేస్తారని చెప్పారు. కొంత అబద్ధతా భావం వచ్చి కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం ఈ అందరినీ వెళ్ళి చూసి వచ్చి ఆయనకు కూడా చెప్పమన్నారు మమ్మల్ని. ఒక ఏదైతే అందరికీ సామరస్యంగా ఉంటుందో అందుకని చూసాం. ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం తెలియజేసి అందరితో మాట్లాడి ఎవ్వరికీ ఎటువంటి మనోభావాలు దెబ్బతినకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకే ఉద్దేశం, ఇక్కడ ఉన్న మన విజయవాడకి అందరికీ అతి ముఖ్యమైన కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని చాలా బాగా డెవలప్ చేయటం, అలాగే కృష్ణా పుష్కరాలని పూర్వం ఎప్పుడూ జరగనంత గొప్పగా చాలా అంటే మనం ఎప్పుడు ఇంత బాగా చేశారు ప్రభుత్వం. గోదావరి పుష్కరాల్లో చాలా బాగా జరిగింది మొదట ఒక చిన్న ఇది తప్ప, ఇప్పుడు అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా కృష్ణా పుష్కరాలని ఎప్పుడు జరగనంత బాగా చేయాలనుకుంటున్నారు. తప్పకుండా చేస్తామని, ఆ అమ్మవారి దైవాలను చేయగలదామని, వినాయక స్వామి దైవాలను చేయగలదని నమ్మకంతో ధార్మిక సంస్థలు.